కిందగా వెళ్లి రైట్ తిరిగితే అక్కడ గుడి ఉంటుంది దాని పక్కనే గుడ్ మార్నింగ్ సార్ సార్ మధుమతి గారు మీకోసం వస్తున్నాం సార్ సార్ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ ఏవిఎం రికార్డింగ్ థియేటర్కి వెళ్తున్నా అది కొత్త న్యూస్ ఏముంది సార్ మీ భార్య స్టేట్మెంట్ కి మీరు ఏం బదులు చెప్తారు ఆవిడే విడాకులు ఇస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారే సరే అలాగే అనుకోండి రెండు ఒకటేగా అలా వదిలేసేయాలా సార్ ఇప్పుడు ఏం చేయాలంటారు ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి సార్ న్యూస్ వేయడానికి వీలుగా ముందు విడాకులు కానివ్వండి సార్ మీతో కూడా వచ్చారే ఆ అమ్మాయి ఎవరు చెప్తా ఆ అమ్మాయినే మళ్లీ పెళ్లి చేసుకుంటారని బయట చెప్పుకుంటున్నారు కరెక్టా సార్ పాపులర్ అయితే ప్రాబ్లమ్స్ సార్ పేరు జ్యోతి కదా ఎస్ ఆయన చెప్తున్నారు రాసుకోండి రాసుకోండి పేపర్ న్యూస్ ఇచ్చారు దీన్ని పెళ్లి చేసుకుంటారని ఓహో ఛాలెంజ్ చేస్తున్నాడా ఛాలెంజ్ వాడు అవన్నీ పెళ్లి చేసుకునే ముందే నేను నీకు వేరే పెళ్లి చేస్తాను పత్రిక గౌరీ చెప్పదు నేను చెప్తాను రాసుకో ఇదిగో వాడు మాత్రం ఇంకో పెళ్ళాన్ని వెతుక్కోగలడా నా బిడ్డకి ఇంకో మొగుడిని వెతికి తేగలను నేను ఏంటయ్యా కొనే పారేస్తాను ఇదే వేసుకో పత్రికలో ముందు పేజీలో గుడ్ మార్నింగ్ మేడం వారి డ్రెస్సులన్నీ నన్ను తీసుకొచ్చేయమన్నారు ఘోరంత విషయాన్ని పంతాలకి పోయి కొండంత చేసుకున్నారు ఇద్దరి గురించి చెప్తున్నాను మేడం మీకు సలహా ఇవ్వడానికి నా స్టేటస్ చాలదు భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లం ఉండనే కూడదు ఇప్పుడు ఈ చీటీ మీద ఒకే ఒక లైన్ రాసివ్వండి జరిగిందంతా మర్చిపోదాం అని మీ చేతితోనే రాసివ్వండి మిగతాదంతా నేను చూసుకుంటాను అవునమ్మా మీరే ఆలోచించుకోండి ఎందుకు అనవసరంగా భర్త మీద పంతాలు పట్టుదల క్రోధం విరోధం అవును మేడం లైఫ్ ఈజ్ షార్ట్ ఈ రోజు చస్తే రేపు పాలు అంతే కదండి అదా సంగతి ఏమన్నారు సార్ ఇవాళ చస్తే రేపు పాలు నీ చెంబడా గుంట నక్క నిన్ను పొయ్యిలో పెట్టా ఓకిరి రాస్కెల్ మళ్ళీ ఇంట్లో కాలు పెట్టావా నీ కాలు విచ్చి పొయ్యిలో పెడతాను వీరే న్యూ సాలిడర్ హీరో గ్రేట్ క్రికెట్ ఛాంపియన్ గురు నేనే న్యూ సాలిడర్ హీరో ప్రతిరోజు నా కాలక్షేపం టీవీతోనే అపురూపమైన కాంతి అమూల్యమైన ధ్వని నా మనసులో సాలిడర్ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది ఎస్ ఐ లవ్ మై సాలిడర్ కూడా వెళ్ళింది దాన్ని ఇంట్లో పెట్టుకుని కాపురం చేస్తున్నాడయ్యా మధుమూర్తి ఇంటి గౌరవం అంతా గంగపాల్ అయిపోయింది హూ ఇస్ గంగపాల్ పరువు పోయిందని అర్థం ఓహో